हेलो फ्रेंड्स, वेलकम टू जॉब्स इन तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, मन की हैदराबाद रिप्यूटेड ऑर्गेनाइजेशन विप्रो नीचे कोई पोस्ट भर्ती की संबंधी अर्जेंट रिक्रूटमेंट जो सो रिक्रूटमेंट की संबंधी कंप्लीट डिटेल्स तो पाटू अप्लिकेशन प्रोसेस वीडियो वीडियो चुपता सो वीडियो चवर वरकू चूँ फ्रेंड्स। वीडियो चूस्ट प्रति वीडियो लाइक सपोर्टी चाल मंद वीडियो चूंत दाखी चला थैंक्स। मेरे चाइक सपोर्टे चाल एंकरेजिंग यूज 100% जेन्यून इनफर्मेशन की चला सपोर्टर काबटे प्रति सपोर्टी लाइक फस्ट टाइम कम ाना विजिटे खचित सब्सक्रैबी यूज प्रति इनफर्मेशन मन ाना उ VMR Logic, SI Gani, PC Gani, SSC, CGL Gani, CHSL Gani, Online Gani, Offline Gani, VMR Logic ku poti ledu satikaru. ఈ దివాలి సందర్భంగా నవంబర్ 3 నుంచి నవంబర్ 6 వరకు VMR Logics లో ఏ ఫుల్ కోర్స్ అయినా కూడా 1 ఇయర్ వాలిడిటీకి 4500 రూపాయలు, 6 మంత్స్ వాలిడిటీకి 2800 రూపాయలు, 3 మంత్స్ వాలిడిటీకి 1100 రూపాయలు, 1 మంత్ వాలిడిటీకి 500 రూపాయలు. డౌన్లోడ్ VMR Logics ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. థాంక్యూ. फ्रेंड्स, इदी विप्रो की संबंधी अफिशियल कैरियर वेबसाइट वेबसाइट फ्री आफ कास्ट तो अप्लिकेशन पेट्टुकोवाल्सि सो इक मन की क्लियर मेंशन टीए कॉन्ट्रैक्ट एंप्लॉयीस की संबंधी हैदराबाद लोकेशन लो विप्रो कंपनी लो पनिचेयडानिकी संबंधी अर्जेंट रिक्रूटमेंट हायरिंग अनेदी सो रिक्रूटमेंट की संबंधी क्वालिफिकेशन विषयानिकि वस्ते मन की क्लियर मेंशन ग्रेजुएट फ्रेशर अनि मन की क्लियर मेंशन जरिगिंदी फाइनल ईयर ग्रेजुएट्स अयिना अलागे ग्रेजुएशन कंप्लीट फ्रेशर कैंडिडेट्स अयिना एवरैना दीनिकि संबंधिंचि अप्लिकेशन्स अयिते पेट्टुकोवच्चु अयिते मनकि इक्कड ए पर्टिक्युलर कैंडिडेट्स अंटे ए इयर लो ग्रेजुएशन कंप्लीट चेसिनटुवंटि कैंडिडेट्स अप्लाई चेयोच्चु अनेदि मेंशन चेयलेदु मीरैते मीरु ए इयर लो मीरु ग्रेजुएशन कंप्लीट चेसिना कूडा అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎక్స్‌పీరియన్స్ గురించి మనకి ఏమీ ఇవ్వలేదు. అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. జస్ట్ గివ్ ఏ ట్రై, ఎందుకు వదులుకోవడం? ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే యాక్చువల్ గా మనకి టీఏ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అనేది నేను మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ని కొంతమంది క్లయింట్స్ అప్రోచ్ అవుతారు కదా, అప్రోచ్ అయ్యి వారికి కావాల్సినటువంటి వర్క్ అనేది చేయించుకుంటారు. సో ఇందులో భాగంగా విప్రో వాళ్ళని కొంతమంది క్లయింట్స్ అప్రోచ్ అవడం జరిగింది. సో అప్రోచ్మెంట్ దేనికి సంబంధించింది అంటే వారికి కావాల్సినటువంటి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి వీరైతే అప్రోచ్ అయ్యారు. సో ఆ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసేటువంటి పని మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే హ్యాండ్లింగ్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో సోషల్ మీడియాలో ఉండేటువంటి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, ఓకే, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ పర్టికులర్ క్లయింట్స్కి కావాల్సినటువంటి ఎంప్లాయీస్ని మీరు సెర్చ్ చేసి ఆ పర్టికులర్ క్లయింట్స్కి కావాల్సినటువంటి ఎంప్లాయీస్ యొక్క ప్రొఫైల్స్ వారికి సూట్ అయ్యే విధంగా ఉంటే, ఆ క్లయింట్స్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్కి సూట్ అయ్యే విధంగా ఉంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసే థర్డ్ పాయింట్ చూడండి, సోర్సింగ్ ది క్యాండిడేట్స్ త్రూ జాబ్ పోర్టల్ లైక్ నౌకరీ, టైమ్స్, మాన్స్టర్, ఆల్సో త్రూ రిఫరెన్స్ అండ్ నెట్వర్క్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో సోర్సింగ్ అంటే తీసుకోవడం అనమాట, పర్టికులర్ క్యాండిడేట్స్ని త్రూ ఎలాగా, నౌకరీ .com కావచ్చు, టైమ్స్ కావచ్చు, మాన్స్టర్ .com లాంటి పర్టికులర్ వెబ్సైట్స్లో ఈ క్లయింట్స్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ రిలేటెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, ఓకే, ఆ చదువు కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారిని మీరు చూసి, ఓకే, వారి యొక్క డేటాబేస్ని మీరు చెక్ చేసి మీరు వారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరే రిక్రూట్ చేసేటువంటి ఒక రిక్రూటర్స్ అవుతారు ఈ యొక్క రిక్రూట్మెంట్లో మీరు జాయిన్ అయితే ఎంప్లాయీగా, ఓకే. సో తర్వాత చూసుకున్నట్లయితే సర్చింగ్ రెజ్యూమేస్ త్రూ ఇంటర్నల్ డేటాబేసెస్, రెఫరెన్సెస్ అండ్ ఎక్స్టర్నల్ ఎంటిటీస్ లైక్ బులియన్ సర్చెస్, మాస్ మెయిలింగ్ త్రూ జాబ్ బోర్డ్స్, జాబ్ పోస్టింగ్, లింక్డ్ఇన్ సర్చెస్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ ద్వారా వారి యొక్క ఇంటర్నల్ డేటాబేసెస్ని, రెజ్యూమేస్ని చూసి మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట, ఓకే. సో వీళ్ళు ఈ పర్టికులర్ క్లయింట్స్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఈ పర్టికులర్ క్యాండిడేట్కి ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎలా చేయాలి అంటనేది మీకు ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు, అంటే విప్రో కంపెనీ వాళ్ళు మీకు కొంతకాలం, అది ఫ్యూ డేస్ కావచ్చు లేదా ఫ్యూ మంత్స్ కావచ్చు, మీకు ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. వితౌట్ ట్రైనింగ్ మీకు ఏమీ తెలియదు కదా. సో ఖచ్చితంగా ఏ కంపెనీలో అయినా కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే అలా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని, అలా తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ని షెడ్యూలింగ్ అండ్ ట్రాకింగ్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వారిని మీరు షార్ట్ లిస్ట్ చేసి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని మీరు ఇంటర్వ్యూకి అయితే పంపించే విధంగా మీరు
తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెయింటైనింగ్ ది ట్రాకర్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పర్టికులర్ జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్కి షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ట్రావెలింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది మీ గురించి చెప్పినటువంటి పాయింట్ అనమాట. తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వస్తే మేనేజింగ్ టీమ్ ఎఫిషియెంట్లీ, మీట్ సెట్ టార్గెట్స్ యాజ్ పర్ రిక్రూట్మెంట్ ప్లాన్, యూజ్ సోషల్ మీడియా, జాబ్ బోర్డ్స్, ఇంటర్నెట్ సోర్సింగ్ అండ్ అదర్ వర్క్ విత్ ఇంటర్నల్ టీమ్స్ అండ్ హైరింగ్ మేనేజర్స్ టు అసిస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి అసిస్ట్ విత్ రిక్రూట్మెంట్ ఎఫర్ట్స్ అని చెప్పేసి మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు సోషల్ మీడియా కానీ, అలాగే జాబ్ బోర్డ్స్ కానీ, అలాగే ఇంటర్నెట్ సోర్సింగ్ లాంటి ఈ పర్టికులర్ నౌకరీ కావచ్చు, మాన్స్టర్ కావచ్చు, టైమ్స్ కావచ్చు, ఈ పర్టికులర్ వెబ్సైట్స్లో సెర్చ్ చేసి మీరు దీనికి సంబంధించిన వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అలాగే జాబ్ డిస్క్రిప్షన్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా క్లియర్గా ఇచ్చారు. మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ అప్లై అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో అప్లైపై క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అనేది అడుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ ది ప్రైవసీ పాలసీ అని చెప్పేసి చెక్బాక్స్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి క్రిందకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇది మీకు బ్లింక్ అవుతుంది. మీ యొక్క మెయిల్ ఐడి అలాగే అక్కడ చెక్బాక్స్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అది బ్లింక్ అవుతుంది. దానిపైన క్లిక్ చేసి మీరు నెక్స్ట్ ప్రాసెస్లోనికి వెళ్ళాలి. ఓకే, నేను ఆ రెండు ఫీల్డ్స్ ఫిల్అప్ చేసిన తర్వాత చూడండి నాకు నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ నాకు బ్లింక్ అయింది. సో దీనిపైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఫర్దర్ స్టెప్లోనికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్యాండిడేట్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది మీరు ఇక్కడ లింక్డ్ఇన్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ కనుక మీకు ఉన్నట్లయితే డైరెక్ట్గా లింక్డ్ఇన్కి సంబంధించినటువంటి ఇన్ అనేటువంటి ఈ ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా మీకు సబ్మిట్ కావడం జరుగుతుంది. సో దట్ మీ యొక్క ప్రొఫైల్ అనేది వరకు వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా లింక్డ్ఇన్లో ఒక ప్రొఫైల్ అనేది మంచిగా అన్ని డీటెయిల్స్ తోటి క్రియేట్ చేసుకుంటే మీకు ప్రతి జాబ్కి అప్లై చేసుకోవడానికి మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ సపరేట్గా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ప్రొఫైల్ పిక్చర్కి సంబంధించి స్టార్ సింబల్ ఉంది. సో ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది మై డివైస్ నుంచి కానీ, లేదా గూగుల్ డ్రైవ్ నుంచి కానీ, లేదా డ్రాప్ బాక్స్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది అప్లోడ్ చేయాలి. అలాగే మీ యొక్క రెజ్యూమేని కూడా మీరు మై డివైజెస్ నుంచి, అంటే మీ మొబైల్ నుంచి లేదా గూగుల్ డ్రైవ్ నుంచి మీరు దీనికి సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్కి క్రియేట్ ఏ లాగిన్ అని చెప్పేసి అడిగారు. మీ యొక్క లాగిన్కి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాలి, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అడిగారు. సాల్యుటేషన్ విషయానికి వస్తే మిస్టరా మిస్సెస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్, ఈ రెండు కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్. మిడిల్ నేమ్ ఉంటే అది కూడా మీరు ఇవ్వచ్చు. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. నేను ఇందాక స్టార్టింగ్లో ఇచ్చాను కదా, అదే ఈమెయిల్ అడ్రస్ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫోన్ నెంబర్ అనేది మీరు మొబైల్ హోమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నంబర్కి సంబంధించి ఇక్కడ మీరు కంట్రీ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే దానితోపాటు మీ యొక్క 10 డిజిట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే +91 ఇచ్చి ఆ తర్వాత మీ యొక్క 10 డిజిట్స్ నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రింద ఫీల్డ్స్ మనకి హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ విత్ విప్రో ఆర్ ఇట్స్ సబ్సిడరీస్ అని చెప్పేసి అడిగారు. అంటే విప్రోకి సంబంధించి మనకి చాలా సంస్థలు ఉన్నాయి. ఓకే, విప్రోకి సంబంధించి చాలా సంస్థలు ఉన్నాయి. అందులో మీరు పనిచేసినా లేదా విప్రోలో పనిచేసినట్లయితే మీరు దీనికి సంబంధించి మీరు ఈ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఎంప్లాయీ ఐడి, ఇఫ్ నో ఎంటర్ ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు పనిచేసినట్లయితే మీ యొక్క ఎంప్లాయీ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ పని చేయకపోతే ఎన్ఏ అనేటువంటి ఆప్షన్ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్, కానీ ఇవ్వండి. తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఏ ప్లాట్ఫామ్ ద్వారా తెలుసుకున్నారు అనేది ఇక్కడ మీరు ఇక్కడైతే మెన్షన్ చేయండి. సోషల్ మీడియా అని చెప్పేసి ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క కాలేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఇవ్వండి. సో దీనికి సంబంధించి మీరు ఏఐసిటీనా లేకపోతే ఈ విధంగా ఏసీఏనా, ఈ విధంగా మనకి అడుగుతున్నారు, ఏఎంఈనా అనేది ఈ విధంగా మనకి అడగడం జరుగుతుంది. ఇందులో మీరు ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ కాలేజీకి సంబంధించి మీరు చదివినటువంటి బీకామ్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, బీ ఆర్కిటెక్చర్ కావచ్చు, బీఎస్సి, బీఏ, అలాగే బీఏ హానర్స్, బ్యాచులర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, ఇలాగా బ్యాచులర్స్ డిగ్రీకి సంబంధించి అన్ని డిగ్రీస్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు ఏం చదివినా కూడా దీనికి సంబంధించి అప్లై అయితే చేయొచ్చు. డిప్లొమాకి సంబంధించి కూడా ఇచ్చారు, మీరు పెట్టుకోవాలనుకుంటే అప్లై చేయండి.
తర్వాత మీకు సంబంధించి ఇక్కడ పర్సంటేజెస్ ఇవన్నీ అడిగారు, మీరు ఇస్తే ఇవ్వండి లేదంటే వదిలేసేయండి. ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఇట్స్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే, కంట్రీకి సంబంధించి ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేషనాలిటీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది కూడా వదలదు మ్యాక్సిమమ్, మ్యాండేటరీ ఫీల్డ్ అయినా అవ్వకపోయినా మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమీ అడగలేదు. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, మీరు ఫిల్అప్ చేయకపోయినా కూడా ఏమీ కాదు. ఫైనల్గా మీరు సింపుల్గా దీనికి సంబంధించి ఇవన్నీ ఫిల్అప్ చేసేసి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీ యొక్క కరికులం బయట, అంటే మీ రెజ్యూమే అలాగే మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసి మిగిలినటువంటి అన్నీ కూడా మీరు ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్ ఇది అప్లికేషన్ ఫామ్. నేను మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. చాలా మంచి రిక్రూట్మెంట్, అర్జెంట్ రిక్వైర్మెంట్ అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.